బిఎస్ బిఎస్సీ అభ్యర్థి అందరికి ఇచ్చిన సమాచారము. మనం కోర్టు విషయం కోసము అమౌంట్ గ్యాదర్ చేస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అన్ని జిల్లాల వారు బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మన దాంట్లో ఉన్న గ్రూప్ లో సపోర్టర్స్ నాగేంద్ర అయినా, రవి అయినా, ఆనంద్ గారు అయినా, కార్తిక్ గారు అయినా, గుహ మేడం అయినా, సనా మేడం అయినా, నెక్స్ట్ వీళ్ళందరూ కూడా మనం అనుకున్న విషయాన్ని కొంచెం తేలిక చేశారు. సో మనకి ఇంకొంచెం దూరం పరిగెడితే అనుకున్న సాధించవచ్చు అన్న నమ్మకంతో ముందుకు వెళ్తా ఉన్న సంగతి మీ అందరూ తెలుసు. ఇప్పటి వరకు మనకి 150,000 రూపాయలు వచ్చినాయి. ఈ రోజు డేట్ 8వ తారీఖు మధ్యాహ్నానికి, అంటే సుమారు 11 గంటలు అవుతుంది ఇప్పుడు సమయము, మధ్యాహ్నానికి 150,000 వచ్చినాయి. ఇంకొక మనం 100,000 రూపాయలకి సాధించగలిగితే, అంటే 250,000 పైన సాధించగలిగితే మనం 100% సక్సెస్ అయిపోయినట్టే. మన బలము 6 లక్షల మంది జనాభా, మన నిరుద్యోగులు, మన డిఎస్సీ అభ్యర్థులు, ప్రతి ఒక్కరు కూడా స్పందించి దీనికి ముఖ్యంగా సహకరించి ఈ ప్రయత్నాన్ని ఈజీ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదే విధంగా సుప్రీంకోర్టు విషయం ఏమైంది, సుప్రీంకోర్టు విషయం మొదలవుతుంది, ఈ రోజు ఈవినింగ్ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం అనుకున్న అమౌంట్ కొంచెం వచ్చింది, కొంచెంతో ముందుకు వెళ్దాం. ఈ లోపల ట్రాన్సాక్షన్ చేయాలి మన అందరం కొంచెం ఫాస్ట్ గా. మన వాళ్ళు చాలా మంది, కొంతమంది లేడీస్, కొంతమంది వాళ్ళ హాస్టల్స్, కొన్ని హాస్టల్ చుట్టూ తిరుగుతున్నారు. కర్నూలు నుంచి ఒక ఆమె ఫోన్ చేసింది, ఆవిడ చాలా ఎక్కువ అమౌంట్ గ్యాస్ పంపించింది. అదే కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన 3,000. కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ కూడా మనకి అమౌంట్ పంపుతున్నారు. కొంతమంది మన డిఎస్సీ అభ్యర్థులు కాని వాళ్ళు కూడా మనకి అమౌంట్ పంపుతున్నారు. అంటే మన పొజిషన్ ఎలా ఉందో చూడండి. అంటే మన వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నప్పటికీ బయట వాళ్ళు ఈ కష్టం రేపు మనకు రావచ్చు, మనకి ఇలాంటి వాళ్ళు సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్ళచ్చు అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కూడా మనం సహకరించి కొంచెం అమౌంట్ వాళ్ళకి తోచిన అమౌంట్ మనకు పంపిస్తున్నారు. అక్షరాలు ఇప్పటికీ 150,000 అయింది. సో ఈ సాయంత్రానికి మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది. మీ నానాజీ గారు, నవీన్ గారు, ఉదయ్ గారు, ఆనంద్ గారు, కార్తిక్ గారు, ఊహమేరకు సన్నమ్మ ఇదే వర్క్ మీద ఉన్నారు, సుప్రీంకోర్టు వర్క్ మీద ఉన్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఈ వర్క్ ఈవినింగ్ కల్లా స్టార్ట్ అవుతుంది. ఎప్పటికి మనకి ఇది ఫినిష్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ మేము ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే, ఇట్లు నానాజీ గారు, నవీను, ఉదయ్, సన్న మేడం గారు, వీ అందరి టీం నుంచి మీ ప్రసాద్, థ్యాంక్ యూ.